హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. ఇది వచ్చేసి నేను ఉమెన్స్ డే రోజున చేసిన చికెన్ దమ్ బిర్యానీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 1.5 కేజీ చికెన్కి 1.5 కేజీ రైస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ స్పైసెస్, దానికి సరిపడా స్పైసెస్ అనేవి నేను తీసుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు ఎన్ని యాడ్ చేసుకోవాలనేవి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఏమేమి కావాలి స్పైసెస్ మనకి ముందుగా అనేవి నేను చూపిస్తున్నాను. సో నేను ముందు ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ అనేది తీసుకున్నాను. ఈ బౌల్లోనే నేను నెక్స్ట్ బిర్యానీ అనేది చేయబోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 1.5 కేజీ చికెన్ని నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టుకున్నాను. వాటర్ ఏమీ లేకుండా ఇలాగ మనం యాడ్ చేసుకోవాలి పెద్ద బౌల్లోకి. సో మనం కర్రీలోకి కంటే కూడా బిర్యానీలోకి కొంచెం పీసెస్ అనేవి పెద్ద పెద్దగా కట్ చేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఇంత పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి నేను ఆనియన్స్ అనేవి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ ఆయిల్ని, మిగిలిన ఆయిల్ని నేను ఇక్కడ ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ ఇంట్లో తయారు చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇది 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 యాడ్ చేశాను అనమాట. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇది కూడా యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా పౌడర్, అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం జాపత్రి యాడ్ చేసి ఇలాగ మెత్తటి పౌడర్ లాగా చేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనాని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాము, అది యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి షాజీరా, ఇది 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది షాజీరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కారం కూడా నాకు సరిపడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 or 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. సో మనం ఎంత తింటాము అనేది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో సాల్ట్ కూడా నాకు సరిపడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ని నేను ముందుగానే ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నాను. మిగిలిన ఆయిల్ నేను ఫస్ట్లోనే యాడ్ చేశాను కదా, ఇవి ఆ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ని ఇందులో హాఫ్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి నేను బిర్యానీ అయిపోయాక పైన గార్నిష్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. పెరుగు వచ్చేసి, పెరుగు కూడా ఈ ప్యాకెట్ మొత్తం, ఇది 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్, ఈ పెరుగు మొత్తం నేను యాడ్ చేస్తున్నాను. సో పెరుగు అనేది వేయడం వల్ల పీస్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే పెరుగు మొత్తం యాడ్ చేస్తున్నాను. వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో పెరుగు అనేది నేను మొత్తం యాడ్ చేసాను. సో ఇలాగ మంచిగా పీసెస్ అనేది ఈ మసాలా పట్టేలాగా మనం పెట్టేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇలాగా మ్యారినేట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి
సో ఇవి వచ్చేసి బాస్మతి రైస్, వీటిని నేను 1.5 కేజీ తీసుకున్నాను. ఎందుకంటే చికెన్ వచ్చేసి నేను 1.5 కేజీ తీసుకున్నాను కాబట్టి నీ రైస్ కూడా 1.5 కేజీ తీసుకున్నాను. కావాలంటే 2 కేజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే నేను ముందే ఒక 1/2 అవర్ ముందే ఈ రైస్ని నానబెట్టేసి కడిగేసి నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాను. మనం చేయబోయే ముందు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి ఇక్కడ చికెన్ అనేది మ్యారినేట్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను రైస్ని 1/2 కుక్ చేసుకుంటాం కదా, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో స్పైసెస్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ తీసేసుకున్నాను ఫస్ట్. వాటిలోకి నేను ఫస్ట్ ఆయిల్, ఇంకా బిర్యానీ స్పైసెస్ అనేవి చూపిస్తున్నాను కదా, వీటిని యాడ్ చేస్తున్నాను అన్నమాట. బిర్యానీ ఆకు, ఇంకా మరాఠీ మొగ్గ, స్టార్ ఎనిస్, షాజీరా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఒక 1/2 అవర్ ముందే నేను నానపెట్టుకొని ఉంచుకున్నాను. సో రైస్ని ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అంచుల మీద మ్యారినేట్ అయిపోయింది కదా చికెన్, ఇలా అయింది ఒక 1 అవర్ తర్వాత. సో ఇప్పుడు ఇందులోకి నేను ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను అన్నమాట, కలర్ కోసం, బిర్యానీ కలర్ కోసం. ఈ ఫుడ్ కలర్లోకి కాచని పాలు ఉంటాయి కదా, పచ్చిపాలు, ఆ పాలని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, పచ్చిపాలని యాడ్ చేస్తున్నాను. ఇవి మనం డైరెక్ట్గా ఈ బిర్యానీలోకి వేసుకోవాలి. ఇది కలర్ ఫుడ్ కలర్ అన్నమాట. సో ఇందులోకి నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా స్టార్ట్ అయింది కదా పొంగడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని రైస్ని తీసి ఈ చికెన్ని మ్యారినేట్ చేసాం కదా అందులోకి అడ్జస్ట్ చేసుకోవాలి, చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం మనం కవర్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనం ఈ బిర్యానీ చేసేటప్పుడు అడుగు అనేది వెడల్పుగా ఉన్న తీసుకుంటేనే బిర్యానీ బాగా కుక్ అవుతుంది. ఇలా వెడల్పుగా ఉండాలి మనం బిర్యానీ చేసుకునేది ఎప్పుడు. సో మొత్తం ఇలాగా అడ్జస్ట్ చేస్తున్నారు రైస్ మొత్తం. సో ఈవెన్గా ఉండాలి. సో ఇక్కడ అడ్జస్ట్ చేసేసారు. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఫుడ్ కలర్ అనేది మనం యాడ్ చేసుకున్నాం కదా, ఆ మిల్క్ని ఇందులో వేస్తున్నాము. సో ఇప్పుడు ఇందులోకి మనం ఘీని కూడా యాడ్ చేసుకుందాము. ఘీని కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము. ఈ ఘీ వేయడం వలన రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, బిర్యానీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇది ఎలా ఉంది అనేది కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉంది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇందాక 1/2 వేసాం కదా ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, ఆ మిగతా 1/2 వచ్చేసి ఇప్పుడు పైన గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఇలా ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని దమ్ పెట్టేసుకోవడమే.
సో ఇలాగా దమ్ పెట్టుకున్నప్పుడు పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఒక 45 మినిట్స్ పడుతుందన్నమాట ఇలా ప్రిపేర్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీలోకి పెరుగు చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇందులోకి క్యారెట్, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాము. సో ఫైనల్గా అయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది. సో నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు అన్నం అనే రైస్ అనేది ఎలాగా ఫ్లఫీగా వచ్చిందో. చూస్తున్నారు కదా అంటుకోకుండా నీట్గా వచ్చింది, సూపర్ అమ్మే అమ్మీగా ఉంది. సో మీరు కూడా చేసుకోండి, అలాగే ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.